మహిళాభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కావలి మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య 33 వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి కోరారు. శనివారం సాయంత్రం 33 వార్డులో పార్టీ కార్యాలయంలో పొదుపు మళ్ళీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు అమరా యాదగిరి సుబ్రహ్మణ్య గుప్తా వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పెద్ద పీట వేసి మహిళలు ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా ఈరోజు ఎంతో మంచి పనులు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా రైతు రుణమాఫీ కింద 10,000 రూపాయలు మేనిఫెస్టోలో లేనిది కూడా ఈరోజు మనకు 10,000 రూపాయలు ఇచ్చున్నారు. అదే కాకుండా ఈరోజు రెండో విడతగా 10,000 కూడా ఇస్తున్నారని చెప్పనని మన నెల్లూరు జిల్లాకు వచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు ఇది ప్రకటన చేయటం అనేది ప్రతి ఒక్క మహిళల్లో కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మన కావలపట్నంలో ఉండే 1555 గ్రూపులకు గాను ఈరోజు స్థానికంగా ఇక్కడ మనకి 33వ వార్డు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు అమరా యాదగిరి గారు మరియు అమరా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళ వార్డుకి సంబంధించి 15 గ్రూపులకు కూడా రెండో విడతగా ఉండే ఈ చెక్కులు కూడా పంపిణీ చేయటం, ఈ వార్డులు 15 గ్రూపులు ఉన్నాయి, ప్రతి ఒక్క గ్రూపుకి కూడా మనం అలాట్ చేస్తూ 10,000 రూపాయల చెక్కును కూడా మనం అందజేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళ ఇంటికి సంబంధించి కానివ్వండి, ఆర్థికంగా వెసులుబాటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి అని చెప్పనంటే ఏదో వ్యాపార రీత్య కానీ ఒక టైలరింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. సంక్షేమ పథకానికి సంబంధించి కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి కానివ్వండి మన తెలుగుదేశం పార్టీ ముందని చెప్పనని ఈరోజు తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు కావలి మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమానికి సంబంధించి అన్ని గ్రూపులకు సంబంధించి కానివ్వండి, మరియు అదేవిధంగా పెన్షన్కి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఒంటరి మహిళలకు సంబంధించి కూడా కొత్తగా పెన్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా అసలు ఒక అద్భుతమనే చెప్పాలి. ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్ ఇస్తున్నామని మేనిఫెస్టోలో మన సీఎం గారు ప్రకటన చేయాలి. ఈరోజు మనం ప్రకటించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇస్తున్నాం. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మహిళలు కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా కానివ్వండి, అందరూ కూడా అభివృద్ధికి సంబంధించి కూడా అందరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మనం చేస్తున్న ఈ కృషికి మహిళలు కూడా మన ముఖ్యమంత్రి వర్యులకి పాదాభివందనం చేస్తూ, మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మనం సీఎం గారినే మనం గెలిపించుకుంటే ఇంకా మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పని మాకు ఇక్కడ మహిళలు కూడా అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన చైర్పర్సన్ గారికి, మీడియా వాళ్ళకి నా నమస్కారం. మనకి 15 చెక్కులు ఇప్పటిదాకా 15 చెక్కులు శాంక్షన్ చేయడం జరిగింది. మన మహిళలందరూ ఖచ్చితంగా మన పార్టీని గెలిపించాలని, ఎవరో వస్తారు ఏందో చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఇంతకంటే చేసేనాడు ఎవ్వరు లేడు, చెప్పడం ఈజీనే, చెయ్యడం కావాలా. మనము మేము ఇప్పుడు దాకా మీరు అడిగే స్టేజ్లో ఉన్నారు, మేము ఇచ్చే స్టేజ్లో ఉన్నాము, ఇంకా నుంచి మిమ్మల్ని మేము అడిగే స్టేజ్లో ఉన్నాము. ఖచ్చితంగా మన పార్టీని గెలిపించి ఎవరి మాటలు మీరు నమ్మొద్దు, ఎవరు చెయ్యరు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు దాకా ఎవడు వచ్చాడు మన దగ్గరికి, నిన్న దాకా ఎవరు రాలా. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే అందరు బయటకు వచ్చారు, మీకు అందరికీ తెలుసు, తెలిసిన తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని మన పార్టీని గెలిపించి మనం ఇంకా మనం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టించుకొని ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని, మన పార్టీని గెలిపించాలని అత్యధిక మెజారిటీతో మన బిఎంఆర్ సారు సొంత నిధుల నుంచి కూడా మనకి ఎన్నో చేశారు, మీకు అందరికీ తెలుసు, ప్రతి వార్డులో వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు మన బిఎంఆర్ సార్ని గెలిపించి మన సీఎంని మన బిఎంఆర్ని గెలిపించాలని కోరుకుంటున్నాం.